సాయి గారు సార్, మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. గాంజాశంకర్ సినిమా ఉందా సార్? అసలుకి ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొంత నోటీసులు కూడా రావడం జరిగింది, అదే అన్న దానిపైన టైటిల్ చేంజ్ చేసేనా లేకపోతే? లాస్ట్ వినడం అది చూడడం అయితే తెలుగు 360.com ఇది ఒక ఆర్టికల్ చూసాయండి, సినిమా షెల్ అయిపోయిందని చెప్పి. సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి, మీకేమో తెలిసే అంటే నాకు షెల్ అయింది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది, అప్పుడు దాకా తెలియదు. సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, ఉందా లేదా అని. అంటే డ్రగ్స్ కంట్రోల్ నుంచి అయితే నోటీసులు వచ్చాయి కదా, నాకు తెలియదండి. టైటిల్ చేంజ్ కానీ దానిలో మొత్తం అస్సలు సార్, ఐ స్వేర్ టు గాడ్ నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుగు 360, greateranthra.com, ఇంకా mirchi.com, mirchi9newsా అది సంథింగ్ అందరు వాళ్ళు ఇచ్చేదే, నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. చెప్పే మీరు చెప్పాలి. ఇంకోటి ఏదో వెబ్సైట్ ఉంది అది andhrabox office.com, ఇట్లాంటి వాటి నుంచి నాకు వస్తాయి ఇన్ఫర్మేషన్, నాకైతే తెలియదండి. నాకు ఎవరో లింక్ పంపిస్తారు, వాళ్ళు చూసి ఓ అవునా సినిమా అయిపోయిందా, సినిమా స్టార్ట్ అయిందా అని చెప్పి తెలుస్తుంది అంతే. అంటే మరి చేస్తున్నారా నెక్స్ట్ మరి ఆ ప్రాజెక్ట్? ఏమో సార్ నాకు తెలియదు, సినిమా ఉందో లేదో తెలియదు, మీరు చెప్పాలి. అది మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు రాజేష్ గారు ట్వీట్ చేశారు చిత్రరేటు ఉందని, ఆయన వల్లే సినిమా చేయట్లేదు, నేను కేవలం ఆయన ఒక్క ట్వీట్ వల్లే సినిమా చేయట్లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా భారం తగ్గించే మీరు. సో అదండి.